Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tirumalalo Vaibhavanga Rajya Saptami Nirvahanaku Erpatlu. Samiksha Samaveshamlo Adhikarulaku TTD EO Suchanalu. Tiruchanurulo Sri Sundara Rajaswami Variki Tiruchi Utsavam. Uttarabhadra Nakshatrani Puraskarinchukune Swami Variki Pratyeka Archanalu. Kapila Tirthamlo Sri Kamakshi Kapileswarulaku Unjal Seva. Adi Dampatula Anugrahamto Paravasinchina Tirunagari Vasulu. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడికి ఘనంగా బ్రహ్మోత్సవాలు కాళీయ మధ్యన అలంకరణలో ఉభయ దేవేరి సమేతంగా స్వామివారికి తిరుచి ఉత్సవం పద్మక్షేత్రంగా ఖండాంతర ఖ్యాతి గడించిన ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడి నిలయం ఒరిస్సా రాష్ట్రంలోని సుప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయం ప్రత్యేక కథనం తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో సోమవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తిరుమల తిరుపతితో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో జరుగుతున్న అభివృద్ది పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఈ నెల 24న రథసప్తమి పర్వదినాన తిరుమలలో జరిగే వాహన సేవలలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సకాలంలో భక్తులకు అల్పాహారం అన్నప్రసాదాలు కాఫీ తేనీరు చిన్నారులకు పాలు అందేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల తిరుపతిలలో సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. మార్చి 2వ వారం నుంచి భక్తులకు సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానాన్ని పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేశారు. భక్తులకు శీఘ్రంగా టోకెన్ను జారీ చేసేలా కౌంటర్లలో చర్యలు తీసుకోవాలని అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలలో ఏ సమయాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందో గుర్తించి అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో టోకెన్ల జారీ కౌంటర్లను వేగంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డిఎఫ్ఎండి స్కానర్లు సీసీ కెమెరాలు వీడియో వాల్స్ తదితర భద్రతా పరికరాలను సమకూర్చుకునే ప్రక్రియను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సిబిఎన్ఎస్ఓకు సూచించారు. తిరుమలలో వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా ఒకే రీతిలో వివిధ భాషలలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ సుందరరాజస్వామి వారి తిరుచి ఉత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తర భాద్రను పురస్కరించుకుని సర్వాలంకార శోభితులైన శ్రీ సుందరరాజస్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుచిపై వేంచేసి తిరుచానూరు మాడవీధిలో విహరించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తితో ప్రణమిల్లారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిలయం ఇల వైకుంఠం తిరుమల క్షేత్రం రథసప్తమి పర్వదినానికి సర్వాంగ శోభితంగా ముస్తాబవుతోంది. ఈ నెల 24వ తేదీన ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుచుకునే రథసప్తమి నాడు మలయప్ప స్వామివారు సప్త వాహనాలపై తిరుమల మాడవీధిలో విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల నలుమూలల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలతో ఇంజనీరింగ్ విభాగం వారు ప్రత్యేక శ్రద్దతో శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు అదేవిధంగా మాడవీధులలో రకరకాల రంగువల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఇక అశేషంగా విచ్చేసే భక్తకోటి మలయప్ప స్వామి వారి వాహన సేవలను వీక్షించడానికి వీలుగా గ్యాలరీలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పలు కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గొల్ల మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్తో పాటు మొత్తం 18 స్క్రీన్లను తిరుమలలో ఏర్పాటు చేశారు. అలాగే అధిక సంఖ్యలో రథసప్తమికి విచ్చేసే భక్తులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ కోసం విస్తృత సౌకర్యాలను సమకూర్చారు.
తిరుపతిలోని ప్రసిద్ధ సేవాక్షేత్రం కపిలతీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఊంజల్ సేవ సోమవారం సాయంత్రం రమణీయంగా జరిగింది. ప్రతి సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా కొలువుదీరిన స్వామి అమ్మవార్లను అర్చకులు ఊంజల్ మండపంలో కొలువుదీర్చి వేదం నాదం గానం సహితంగా ఊంజల్ సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని విశ్వక్సేనుల వారిని ఆరువార్లను వేర్వేరు పల్లకీలపై వెంచేపు చేసి టిటిడి పెద్దజీయ స్వామీజీ చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు ఏకాంగులు శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కదిలే పైకప్పు నిర్మాణానికి గాను విపిఆర్ ఇన్ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 1.9 కోట్ల రూపాయలను విరాళంగా అందించడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అతిథి గృహంలో మొదటి విడతగా 55 లక్షల రూపాయల విరాళాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు అందించారు. విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున వారి అధినేత కుటుంబంతో కలిసి వచ్చి శ్రీవారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం లోపల బంగారు వాకిలికి సమీపంలో దక్షిణ భాగాన మన మూవింగ్ రూఫ్ గా పిలువబడే రిట్రాక్టబుల్ రూఫ్ ఏర్పాటు చేయడానికి పూర్తిగా దాతగా సహాయం అందించడానికి 109 లక్షల విరాళానికి ఇవ్వడానికి ముందుకొచ్చి మొదటి విడతగా అవసరమైనటువంటి 55 లక్షలను ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మెగా వంటి టెక్నాలజీస్ కోసమని వారు ఈరోజు చెక్ తీసుకుని వచ్చి ఇచ్చారు. మారిన టెక్నాలజీని అనుగుణంగా రిట్రాక్టబుల్ రూఫ్ ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎండకు వానకు మనం ఎరగని సందర్భాలు రోజులో అదేవిధంగా సంవత్సరాలలో చాలా రోజులు ఉంటుంది కాబట్టి భక్తులు చాలా గొప్పగా దేవాలయంలో నుండి పైకి తల ఎత్తి ఆకాశాన్ని చూడడానికి గాని ఆలయంలో ప్రవేశించినంతనే అన్నిటికన్నా మన మూలవరకు తర్వాత ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని వీక్షించడానికి గాని అవకాశం కల్పించే ఈ నూతన టెక్నాలజీతో ఆలయంలో చేసే పెను మార్పులకు ఇటువంటి పెద్ద దాతలు ముందుకొచ్చి కార్యక్రమాలు చోటుగా జరిగేటట్లు వారు సహకారం అందిస్తున్నారు. వారి దాతృత్వానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ప్రభాకర్ రెడ్డి గారికి దంపతులిద్దరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ స్వామివారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నిండుగా కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వేడుకగా సాగుతున్న ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇందులో భాగంగా స్వామివారు సోమవారం ఉదయం కాళీయ మర్దన అలంకారంలో తిరుచిపై కొలువుదీరి ఆలయ మాడవీధిలో విహరించారు. ఉభయ దేవరి సమేతంగా అభయ ప్రదానం చేసిన స్వామివారిని భక్తులు మనసారా సేవించి కర్పూర హారతులు సమర్పించారు. యాదగిరి భువనగిరి జిల్లా భువనగిరిలోని పచ్చలకట్ట శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో వసంత పంచమి సందర్భంగా విశేష అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వరుడికి అర్చకులు రుద్రపారాయణంతో శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం పూర్తి చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక యాదగిరిగుట్ట ఉపాలయంలో పూజలందుకుంటున్న మహేశ్వరుడికి మాఘ సోమవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం జరిపారు. పరమేశ్వరుడికి విశేషంగా జరిగిన అభిషేకంలో భక్తులు పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారికి శ్రీపంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారికి అభిషేకాది అర్చనలు పూర్తి చేసి ఆపై వేణుపాణిగా రజత కవచంతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక వరంగల్ వాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న పరాశక్తి శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి శ్రీచక్రార్చన కుంకుమార్చనలు వేదోక్తంగా జరిగాయి. మాఘమాస నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎంతో ప్రత్యేకంగా నిర్వహించిన ఈ అర్చనలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
నంద్యాల పట్టణంలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి వసంత పంచమి పూజలను భక్తి ప్రపత్తులతో జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో సరస్వతి హోమంలో పాల్గొని వేదమాత గాయత్రీదేవి దర్శనం చేసుకున్నారు. ఇటు శ్రీ ప్రథమ నందీశ్వరుడి ఆలయంలో స్వామివారికి మాఘమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేకంగా క్షీరాభిషేకాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే స్వామివారి సన్నిధికి తరలివచ్చి నమక చమక పారాయణాలతో అభిషేక సేవలో పాల్గొని పరమేశ్వర కృపకు పాత్రులయ్యారు. కోణార్క్ సూర్య దేవాలయం ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన మహాపుణ్యక్షేత్రం. అణువాణువు అబ్బురపరిచే శిల్ప సౌందర్యంతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్న ఆదిత్యుని నిలయం, 24 రథ చక్రాలపై నిర్మితమైన కోణార్క్ సూర్య దేవాలయం ఆరోగ్యప్రదాయ ధామంగా వెనుతికెక్కింది. ఈ నెల 24 రథ సప్తమిని పురస్కరించుకుని ఆర్క పద్మక్షేత్రంగా ఖ్యాతి గడించిన ఒడిశా రాష్టంలోని కోణార్క్ సూర్య దేవాలయం విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఆదిత్యుడు అనుగ్రహిస్తున్న అపురూప ఆలయం, కలి విని ఎరుగని రీతిలో ఆవిష్కృతమయ్యే శిల్ప కళా నైపుణ్యం, ఆరోగ్యవర ప్రదాయునిగా వెలుగొందుతున్న దివ్యధామం, అదే కోణార్క్ సూర్య దేవాలయం. సూర్య దేవాలయం అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది కోణార్క్ క్షేత్రం. ఆర్క పద్మక్షేత్రంగా మన చారిత్రక సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా విశిష్ట శిల్ప కళా సంపదతో నిర్మితమైన ఆధ్యాత్మిక భాండాగారమే కోణార్క్ సూర్య దేవాలయం. ప్రపంచంలోని ప్రసిద్ధ ఆలయాల్లో కోణార్క్ సూర్య దేవాలయం విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుంది. వారసత్వ నిర్మాణాల పరిరక్షణలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రాచీన సాంస్కృతిక వైభవ చిహ్నంగా కోణార్క్ ఆలయాన్ని ప్రకటించింది. కోణార్క్ ఆలయ శిల్ప సోయగం వర్ణింతమలవి కాని ఓ ఆధ్యాత్మిక భావ ప్రవాహం. 24 రథ చక్రాలపై నిర్మితమైన ఈ ఆలయం 7 గుర్రాలు లాగుతున్న శైలిలో తీర్చిదిద్దిన తీరు అత్యద్భుతం, అద్వితీయం. గీత, వాద్య, నృత్య భంగిమలు, కుల వృత్తులు, గాంధవర్వ శిల్పాలు, దశావతారాలు, దేవతామూర్తులు, వివాహాది క్రతువుల వర్ణన, నవరసాలతో తమ ప్రతిభను చాటుతున్న అభిసారిక, విరహోత్కండిత, స్వాధీన పతిక వంటి అష్టవిధ నాయకుల శిల్పాలు మనల్ని చూపు మరల్చుకోనివ్వదంటే అతిశయోక్తి కాదు. పూర్వం చంద్రభాగా నది పరివాహక ప్రాంతంలో అనేక బ్రాహ్మణ అగ్రహారాలు ఉండేవి. నిత్యం వేద ఘోషతో ఆ ప్రాంతం పునీతమవుతుండేదట. తమ ఉపాసనకు అనుగుణంగా తొలుతగా ఈ ఆలయ ప్రాథమిక నిర్మాణం చేపట్టి ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున ఉత్సవాలు జరుపుకునేవారు. అనంతర కాలంలో సాంగుడు అనే రాజు శ్రీకృష్ణుని శాపం కారణంగా కుష్ఠిరోగంతో బాధపడుతుండగా కొంతమంది ఋషుల సూచన మేరకు ఈ చంద్రభాగా నదిలో స్నానమాచరించి సూర్యభగవానుని ఉపాసన చేయడం ద్వారా శాప విముక్తి పొందినట్టు పురాణ కథనం. పద్మపీఠంపై దర్శనమిచ్చిన సూర్యభగవానుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి కోణాదిత్య క్షేత్రంగా నామకరణం చేసినట్టు తెలుస్తోంది. 1178లో అవిభాజ్య అంగ వంగ కళింగ రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నరసింహ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పద్మపీఠం 24 చక్రాలపై సూక్ష్మ శిల్ప కళా సౌందర్యంతో నిర్మితమైన రథంపై సప్తస్వారూఢులైన సూర్యభగవానుడు ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. 24 చక్రాలు మన కాల ప్రమాణంలోని 24 గంటలను సూచిస్తాయి. 7 అశ్వాలు వారంలోని 7 రోజులకు ప్రతీకగా నిలుస్తున్నాయి. పూరి జగన్నాథ క్షేత్రానికి ఉత్తర తూర్పు మూలాలలో ఉన్న ఈ క్షేత్రాన్ని అయస్కాంత లోహ నిక్షేపాలతో అంతర్లీనంగా మిశ్రమం చేసి ఆనాటి శిల్పకారులు తమ చాతుర్యంతో అపురూపంగా నిర్మించారు. అపూర్వ ఖగోళ విజ్ఞానం, జ్యోతిష, వాస్తు, నవగ్రహ మండలం, అలనాటి సామాజిక సాంస్కృతిక స్థితిగతులను ఈ ఆలయంలోని శిల్పాలు ఆవిష్కరిస్తుంటాయి. గ్రహపీడ దోషాలు,
వాస్తు శారీరక భూ సమస్యలతో సతమతమయ్యేవారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ సూర్య భగవానుని దర్శించుకుంటే సమస్త సమస్యలు పరిష్కారమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధాన ఆలయాన్ని 227 అడుగులు, ముఖమండపాన్ని 130 అడుగుల ఎత్తు, 53 టన్నుల అయస్కాంత నిక్షేపాలు, 40,000 సువర్ణ నాణ్యాలతో ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆలయంలోకి వెళ్లే 3 ముఖద్వారాల్లో ఏర్పాటు చేసిన సూర్య విగ్రహాలపై కాలానికి అనుగుణంగా అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్యకిరణాలు ప్రసరించేలా సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దారు. ఉదయ భానుడు, మధ్యాహ్న మార్తాండుడు, సాయం సంధ్య సూర్యుడిగా ద్వారాల వద్ద ఏర్పాటు చేసిన సూర్య విగ్రహాలను అభివర్ణిస్తారు. ఆలయ ఆవరణలో ప్రధాన గర్భాలయంతో పాటు పక్కనే ముఖమండపం, నాట్యమండపం, ఉషాదేవి మందిరం, పాకశాల, బావిని చూడవచ్చు. భారతీయ నాట్యవాణులలో గొప్పదైన ఒడిస్సీ నాట్య సంప్రదాయం ఇక్కడ మకుటాయమానంగా ప్రజ్వరిల్లింది. ఇక్కడ కోమార్క్ ఉత్సవాల పేరిట ప్రతి ఏడాది సంగీత నృత్యోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక మరెక్కడా లేని విధంగా నిజ స్వరూపులతో కూడిన నవగ్రహాలను ఇక్కడ దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలోని మర్రి చెట్టు కింద ఉన్న శిలాపీఠంపై రాతితో నేటితే సప్త స్వరాలు వినిపిస్తాయి. మహోన్నత వారసత్వ సంప్రదాయానికి చెరగని నిలువెత్తు చిరునామాగా కటాక్షిస్తున్న కోనార్క్ సూర్యదేవాలయ దర్శనం సకల శుభదాయకం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ బొమ్మకల్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో ఉపాలయంలో కొలువుదీరిన సరస్వతీదేవికి మాఘ పంచమి పూజలు విశేషంగా జరిగాయి. ఇందులో భాగంగా అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు భక్తి ప్రపత్తులతో సరస్వతీదేవి అర్చనలలో పాల్గొని దీవెనలు అందుకున్నారు. అలాగే ముగ్గురమ్మల కొలువుదీరిన శ్రీ మహాశక్తి దేవాలయంలో మహాసరస్వతి అమ్మవారికి శ్రీ పంచమి పూజలు మనోహరంగా జరిగాయి. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక పీఠంపై వేంచేపు చేసి సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాల నడుమ పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు పెద్దపల్లి జిల్లా మంథనిలోని శ్రీ సరస్వతి శిశు మందిరంలో సరస్వతి హోమం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చదువుల తల్లి కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలోని శివాలయంలో మాఘమాసం సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా ఈ అభిషేక సేవలో పాలు పంచుకుని స్వామివారి దీవెనలు అందుకున్నారు. ఇక తుని శివార్లలోని శ్రీకృష్ణాలయంలో వసంత పంచమి సందర్భంగా శ్రీకృష్ణుడికి విశేష ఆరాధనలు నిర్వహించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడి దివ్య మనోహర మూర్తిని పుష్పశోభితంగా అలంకరించి అష్టోత్తర పూజలతో నివేదనలు సమర్పించారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో మాఘ పంచమి సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లల చేత శాస్త్రోక్తంగా అక్షరాలను దిద్దించి చదువుల తల్లి దర్శనం చేసుకున్నారు. అలాగే
ఏనుకొండ గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అమ్మవారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటు జచ్చర్ల మండలం బాదుపల్లిలోని శివాలయంలో స్వామివారికి మాఘమాసం సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాది ఆరాధనలు జరిగాయి. ఉదయపూర్వమే స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించి నాగాభరణ భూషితంగా అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి శ్రీ మహాలక్ష్మి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. శ్రీ వెంకటేశ్వర స్వామి తపస్సుకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి పద్మావతి దేవిగా ఆవిర్భవించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీ రథసప్తమిని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. తిరుచానూరు క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు పురాణం. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పుముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖాన సాగమోక్తంగా అర్చనలు పూజాదికాలను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం అర్ధమండపం గర్భాలయాలుగా 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే ఆలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్ను 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ప్రతి నెలా స్వామివారి జన్మ నక్షత్రం హస్తానక్షత్రం రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని తిరుచానూరు శ్రీ పద్మావతి దేవీలను దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఓం శ్రీ పద్మావతి దేవి అయి నమః. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి తబలా వాద్య విన్యాసం ఆద్యంతం సమ్మోహన భరితంగా సాగింది. పూణేకు చెందిన రామదాసు గజానన్ పల్సులే తబలా ప్రదర్శన శ్రీవారి భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది.
తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ. We'll be right back.